సూపర్స్టార్ మహేష్ బాబు మాతృమూర్తి నేటి తెల్లవారుజామున మృతి చెందిన విషయం తెలిసిందే. అనారోగ్య కారణాలతో గత కొన్ని నెలలుగా ఆమె మంచానికే పరిమితమయ్యారు. ఆమె నేడు తెల్లవారుజామున ఇంట్లో మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. సూపర్స్టార్ కృష్ణ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు దేశాల్లో కుటుంబానికి చెందిన వాళ్ళు సెటిల్ అయ్యారు. ఇందిరాదేవి గారి మరణ వార్త తెలిపిన వెంటనే కొందరు ఇండియాకి తిరిగి రాగా కొందరు మాత్రం రాలేకపోయారు. మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ నానమ్మ మృతదేహం వద్దకు వచ్చినట్లుగా కనిపించలేదు. చాలా మంది గౌతమ్ కృష్ణ ఎక్కడా అని వెతుకుతున్నారు. సోషల్ మీడియాలో గౌతమ్ కృష్ణ నానమ్మ వద్ద ఉన్న ఫోటోలు ఏమైనా ఉన్నాయా అంటూ శోధిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే గౌతమ్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. కొన్ని నెలల క్రితమే గౌతమ్ ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే మహేష్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. విదేశాలకు మొదటిసారి చదువు నిమిత్తం ఒంటరిగా వెళ్తున్న గౌతమ్ని విడిచి ఉండటం కాస్త కష్టమే అన్నట్లుగా నమ్రత కూడా గౌతమ్ యొక్క ఫోటోను షేర్ చేసి తన ఫీలింగ్ని తెలియజేసింది. దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు గౌతమ్ హైదరాబాద్లో లేడని అర్థమవుతుంది. అందుకే నానమ్మ మృతదేహం వద్ద సితార మాత్రమే కనిపించింది. గౌతమ్ లేడు అభిమానులు కొందరు భావిస్తున్నారు. నానమ్మతో ఉన్న బాండింగ్తో సితార వెక్కి వెక్కి ఏడ్చిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గౌతమికి కూడా నానమ్మ ఇందిరాదేవి గారితో మంచి బాండింగ్ ఉంది. సెలవులు వచ్చిన ప్రతిసారి కూడా నాయనమ్మ వద్దకు వెళ్లడం వారికి అలవాటు. అందుకే సితార అంతగా ఏడ్చింది. గౌతమ్ ఉండి ఉంటే ఖచ్చితంగా తను కూడా కన్నీళ్లు పెట్టుకునేవాడు. పాపం గౌతమ్ విదేశాల్లో ఉండిపోయాడు, నానమ్మ చివరి చూపును నోచుకోలేకపోయాడు అంటూ స్వయంగా కృష్ణ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు అంటున్నారు. అనారోగ్య సమస్యలతో మరణించిన ఇందిరాదేవి గారి మృతదేహంను ఎక్కువ సమయం ఉంచేందుకు కుటుంబ సభ్యులు సిద్ధపడలేదు. మరణించిన కొన్ని గంటల్లోనే ఆమె మృతదేహంను ఖననం చేయడం జరిగింది. ఆమె అంత్యక్రియలు చాలా స్పీడ్గా జరిగాయి. కుటుంబానికి చెందిన గౌతమ్ కృష్ణ మాత్రమే కాకుండా మరికొందరు కూడా ఇందిరాదేవి గారి చివరి చూపును నోచుకోలేకపోయారు.